వాడైన సినిమాకి సంబంధించి పోస్టర్ లాంచ్, మరి అదేవిధంగా టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు, ముఖ్య అతిథులు రాజ్ కందుకూరి గారు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ తరఫున స్వాగతం పలుకుతూ, మరి కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ సినిమా దాదాపుగా టీజర్లోనే మనకు కనబడుతుంది, ఆ యొక్క క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి వారి యొక్క ఈ యొక్క దర్శకుని పనితనం కానీ, మరి అదేవిధంగా ఈ యొక్క సినిమాటోగ్రాఫర్ యొక్క వర్క్ కానీ మనకు ఎంత క్వాలిటీ అంటే, ఏమాత్రం పెద్ద సినిమాలకు తీసిపోకుండా మరి సినిమా నిర్మాణం చేసినట్టున్నారు. మరి ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, కెమెరా కానీ ఈ పని చాలా బాగున్నాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాలను సరైన పద్ధతిలో ప్రమోషన్ చేస్తూ మరి నిర్మాణం ఏ విధంగా చేశారో, అదేవిధంగా ప్రమోషన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా సరైన టైంలో రిలీజ్ చేసి విజయపథం వైపు తీసుకెళ్ళి మరి ఇందులో నటించినటువంటి వారికి కానీ మరి అదేవిధంగా ఇందులో సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మరి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నా. బెస్ట్ ఆఫ్ క్లాస్ టోటల్ ఎంటైర్ టీమ్. టీజర్ పోస్టర్ లాంచ్కు అతిథులుగా వచ్చిన మా మిత్రులు నిర్మాత రాజ్ కందుకూరి గారు, ముందు ప్రోమో చాలా బాగా ఉంది, అంటే హర్రర్ చూపించి మంచి బ్యానర్ మాత్రం లవ్ ఫీల్ పెట్టారంటే, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను అనుగుణంగా డైరెక్టర్ గారు సాయి సునీల్ ఎస్ బాగా చేశారు. విజువల్స్ అంత బాగున్నాయి, డెఫినెట్గా సినిమా మంచిగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే, మా శివకుమార్ చెప్పినట్టు కంటెంట్ బాగుంటే డెఫినెట్గా చాలా సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినాయి, చాలా ఉన్నాయి. అందులో మా రాజ్ కందుకూరి అన్ననే ఫస్ట్ పెళ్లి చూపులు అనేది పెద్ద హిట్ అయింది. అలాగే ఈ మధ్యనే అర్జున్ రెడ్డి కూడా పెద్ద హిట్ అయింది. ఇది మంచి కంటెంట్ ఉన్నట్టుంది, ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కథను తీసుకుని వాళ్ళు చేశారు కాబట్టి తప్పకుండా ఇది కూడా ఒక పెద్ద హిట్ కావాలని అవుతుందని. అలాగే ఇలాంటి నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి అవసరం, వారికి కూడా వెల్కమ్ చెప్తూ, ఇలాంటి సినిమా మంచి హిట్ అయితే ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. చూశాను, నాకు అంటే కాన్ఫిడెంట్గా అనిపించింది, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అండ్ డెఫినెట్లీ మంచి జాబ్ చేశాడని అనుకుంటున్నాను. ఇప్పుడే నా సోదరులు ప్రధాన రామకృష్ణ గారు చెప్పినట్టు చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి ఈ మధ్య, అంటే కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ అవుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఒక క్షణం కానీ, లేకపోతే పెళ్లి చూపులు కానీ, లేకపోతే అర్జున్ రెడ్డి కానీ, లేకపోతే ఒక కన్నడలో కిరిక్ పార్టీ, చాలా తక్కువలో తీశారు. ఇవన్నీ 30 crores 40 crores కలెక్ట్ చేసాయి, 1 crore లోపల తీసిన సినిమాలు, లేకపోతే ఒక మరాఠీలో సైరత్ కానీ. మీరు ఇవి ఎగ్జాంపుల్గా తీసుకొని కంటెంట్ ఈజ్ రియల్లీ మోస్ట్ పవర్ఫుల్ అని నమ్మి మీ అందరి సపోర్ట్ ఉండి ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మూవీ వాడేనా? సో స్పెషలీ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్, ఐ కెనాట్ టాక్ అబౌట్ వన్ సింగిల్ పర్సన్ బికాస్ ద హోల్ టీమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాజ్ ఇన్వాల్వ్డ్. Let it be the producer's wife, mom, dad, everybody, and everyone were on the set. So it is not of a single person effort as a producer, but as a complete family effort. And talking about my director, Sai Sunil sir, whenever I used to call him at even late night or something regarding the movie, if I had some doubts and to know the next day's schedule, he was always in the office. I never saw him that he was at home or maybe even on holidays and everything. So it's not only hard work or something, but they have kept, everybody has kept their hearts. And my co-star, he's a very decent as a person and the most shy guy off screen, but on screen you can see his acting. And yes, please show us everybody your love by going on Facebook, like, comment and share all the page, all the pictures, and keep following us. Thank you so much. Iruna chaala aanandam undi, mukhyanga nannukanna na talidandulaki, na pratyaksha paroksha guru lena andariki, ikkadi ichesina paathriya mitrulaki and na shreyulaki andariki namaskaram. Ee roju vaadaina movie first look and teaser launch. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా చేసినందుకు. నేను ఎందుకంటే
యాక్చువల్ టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. యాక్చువల్లీ వాడిన టైటిల్ చాలామంది విని చాలా క్యాజువల్గా ఉంది అన్నారు. యాక్చువల్లీ కథకు సంబంధం లేని టైటిల్ క్యాచీగా ఉన్నా వేస్టే, కథకు సంబంధం ఉన్న టైటిల్ క్యాచీగా లేకున్నా బెటర్ అని నా ఉద్దేశం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ టీజర్ చూశారు మీరు, టీజర్లో యాక్చువల్లీ నేను కంటెంట్ చెప్పాలనుకున్నా, యాక్చువల్లీ ఇది థ్రిల్లర్ యాక్షన్ సినిమా. టీజర్లో థ్రిల్లర్ అండ్ క్రైమ్లో యాక్షన్ సినిమాని చూపిస్తూ దాంతోపాటు ఫస్ట్ లుక్లో లవ్ చూపించాను. యాక్చువల్లీ ఇది లవ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇంకో విషయం ఏంటంటే, మా సినిమాకి పనిచేసిన మా హీరో గారు శివ తాండేల్ గారు అని నేహా దేశపాండే గురించి చెప్పాలి. శివ్ యాక్చువల్లీ ఆయన చాలా సిగ్గుపడుతూ ఉంటాడు, ఇప్పుడు మాట్లాడడం అన్నా కూడా చాలా సిగ్గుపడుతున్నాడు. లొకేషన్లో కెమెరా ముందు మాత్రం చాలా డిగ్నిఫైగా వర్క్ చేస్తాడు, చాలా ట్రేడ్ చాలా ఆయనతో ఏ ఎమోషన్ అయినా నేను క్యారీ చేయగలిగాను. నేహా గురించి చెప్పాలంటే షీఈ్ లవ్లీ పర్ఫార్మర్, వెరీ డెడికేటెడ్ పర్సన్. ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ధ్రువ సార్ అండ్ మల్లాల్ మచ్ సార్, టూ పర్సన్స్ ఈ సినిమాకు మెయిన్ హార్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ టు హ్యావ్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ అవర్ మూవీ లాంచ్, ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచ్. ఐ వోంట్ బి సెయింగ్ మచ్, బట్ ఇట్స్ అ జర్నీ, ఇట్స్ బీన్ 2 years. And we have never compromised on everything, the content of the movie, the post-production or pre-production. And I'm very proud today in standing in front of everyone regarding my director, my cameraman, my writer, my music director, all technicians. I'm very, very happy today, and I will continue in the future. Thank you, everyone. Thanks for coming, and welcome to our first look teaser launch. I just want to wish everyone best of luck and good luck.